హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నా పేరు కే అసరే రెడ్డి మా నాన్నగారి పేరు కె ఎర్నారెడ్డి మాది శ్రీకాకుళం జిల్లా పోలాక్ పోస్టు పోలాక్ పిఎస్ పోలాక్ మండలం అండి నేను ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ నార్త్ ఈస్ట్లో ఉద్యోగం చేస్తున్నామండి నా భార్య నా పిల్లం పిల్లలందరూ ఆంధ్రప్రదేశ్ మా హోమ్ టౌన్లో ఉన్నారండి మా నాన్నగారి దగ్గర ప్రాపర్టీ అంతా తీసుకెళ్ళిపోయి నా ఇల్లు స్థలం తీసుకెళ్ళిపోయి మా అన్నీ ఇల్లు కట్టేశాడు ఎందుకు రన్న ఇట్లా చేశావంటే నీకు ఇక్కడే మక్కు ఉందని బెదిరిస్తున్నాడు నేను సెలవు అయిపోతే వెళ్ళిపోతే నా పిల్లంకి మా పాపకి నా బా నా పిల్లలకి అందరికీ కొట్టారండి మా కిలికి రాజారు ఫ్యామిలీ ఆ తర్వాత ఫ్యామిలీ అంతా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా ఫస్ట్ రోజు మాకు హెల్ప్ చేశారు రెండోసారి మొట్టగే మేలప్చిలో నాకు ఎటువంటి న్యాయం కూడా మాకు పోలాక్ పోలీస్ స్టేషన్లో ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదండి అందుకే ఈ సమస్యకు నేను ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఏంటంటే నా సమస్యని మీ ఈ సమస్య మీదనుకొని ఈ సమస్యకు ప్రతి ఒక్క గ్రూపుల వారు షేర్ చేసి మన ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి చేర్చి నాకు న్యాయం జరుపుతారని కోరుతున్నానండి సహాయం చేయమని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ సమస్యను నేను రెండు వేల పదహారు నుండి సెటిల్మెంట్ చేసుకోమని అడిగినా సరే ప్రతి ఒక్కసారి కూడా వాళ్ళు సెటిల్మెంట్ చేస్తాము చేస్తామండం చేయకుంటే ఇట్లా అన్యాయంగా పాల్పడి మా నాన్నగారు చనిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదహారులో చనిపోయారని దొంగ డాక్యుమెంట్ సృష్టించేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫోర్ ట్వంటీ రిజిస్ట్రేషన్ చేసి అంత భయంకరమైన పరిస్థితి చేశారండి దీనివల్ల మా భార్య బ్రెయిన్ స్టోక్ కూడా వచ్చేసింది దానికి బ్రెయిన్ స్టోక్ వచ్చిన మనిషికి కూడా మనను వాళ్ళు భయంకరంగా కొట్టారండి నార్త్ ఈస్ట్లో కరోనా డ్యూటీ వల్ల నాకు సెలవు దొరకపోవడం లేనిపోయిన బాధల్లో పెడుతున్నామండి ఒక్కసారి సెలవుకి డ్యూటీకి వెళ్తే రిటర్న్ తిరిగి వస్తామో లేదని మా ప్రాణాలు అరి చేతిలో పెట్టుకుని వెళ్తుంటామండి ఇంత సమస్యలు ఉన్న కూడా వాళ్ళు ఎంత అన్యాయం పాల్గొని నాకు న్యాయం చేయట్లేదండి నాకు న్యాయం చేస్తారని మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మీ చేతుల్లో ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ సమస్య ప్రతి ఒక్క గ్రూపుల వరకు కూడా కొంచెం సాయం చేసి ఈ మన ఈ సమస్యను మన ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గర చేరి నాకు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నామండి